పింఛన్ అయితే వచ్చేసింది అని. అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితి లేనిది. ప్రస్తుతం ఉద్యోగులకి టయానికి జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే కొంతమందికి 5వ తారీఖు, కొంతమందికి 10వ తారీఖు, కొంతమందికి 15వ తారీఖు, అట్లా విడతల వారీగా రకరకాలుగా కరోనా కష్టకాలంలో జీతాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అప్పుడప్పుడు కొనసాగుతూ ఉంది. అయితే 2 సంవత్సరాలు కరోనాతో అభివృద్ధి అయితే పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఎవరు కూడా ఎక్కడికి బయటకు వెళ్ళే పరిస్థితి కాదు. అయితే కొత్తగా కంపెనీలు వచ్చేటువంటి పరిస్థితి కాదు. అసలు కరోనా కష్టకాలంలో ప్రజలు బయటికి వెళ్ళడానికే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అయితే కరోనా పోయిన తర్వాత ఏదైనా ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, లేకపోతే ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడతాయా అనేటువంటి ఒక ఆశ ఉంది. అయితే కరోనా అయిపోయింది, అసలు కరోనాను ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. రాష్ట్రానికి అయితే అంతగా ఆశించినటువంటి స్థాయిలో అయితే, పరిశ్రమలు చెప్పుకోదగ్గ స్థాయిలో మరి కొత్తగా ఉద్యోగాలు అయితే ఏమి వచ్చిన పరిస్థితి అయితే లేదు. అయితే మంత్రివర్గ విస్తరణలో కమ్మ సామాజిక వర్గానికి కనీసం ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ సామాజిక వర్గానికి పూర్తిగా వ్యతిరేకం అనేటువంటి ఒక ఇండికేషన్ని ప్రజల్లోకి పంపించినట్లు అయింది అని రాజకీయ వర్గాలు అయితే విశ్లేషిస్తూ ఉన్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత మంత్రులు అయితే కొంత జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే గడప గడపకి మంత్రులు వెళ్తూ ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, ప్రతి గడప ఎక్కుతూ ఉన్నారు. అయితే ప్రతి గడప ఎక్కిన పరిస్థితుల్లో కొంతమంది అయితే నిరసన బహిరంగంగానే వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, లేకపోతే పార్టీ ఇన్ఛార్జీల మీద. ఎందుకంటే అన్ని స్థానాలు వైసీపీ గెలవలేదు కాబట్టి కొన్ని స్థానాలు ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఛార్జీల మీద కూడా ప్రజలు అయితే తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల పరిణామాలు ఇటువైపు దారితీస్తూ ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు సీట్లు ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎంతమందిని వైసీపీ అధిష్టానం పక్కన పెట్టే పరిస్థితులు ఉంటాయి? అయితే 2వ విడత మంత్రివర్గ విస్తరణలో ఎందుకు మంత్రులు మొదట విడత మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల మాదిరిగా దూకుడు ఎందుకు ప్రదర్శించలేకపోయారు? అంటే వైసీపీ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తుందా? ఒకవేళ వెళ్తే వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా మేము వేరే పార్టీకి వెళ్ళినా కానీ మా వరకు మేము ఎమ్మెల్యేలుగా ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఒక విధానం అయితే ఇప్పుడున్నటువంటి మంత్రులు అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అయితే గత 6 నెలల కాలమే వైసీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేసింది అనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అంచనా. అయితే ఈ పొరపాటుని ఎలా సరిదిద్దుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చర్చగా మారింది. మరి ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. మరి ఈ డిబేట్లో మనతోటి పాల్గొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సాంబశివరావు గారు మనతో జూమ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు మనతోటి జూమ్ కాల్లోకి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. తర్వాత సత్యమూర్తి గారు కూడా జూమ్ కాల్లో, బీజేపీ అధికార ప్రతినిధి, జూమ్ కాల్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా రఫీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రఫీ గారు, ఎలా చూడొచ్చు 2వ విడత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొద్దిగా మంత్రులు ఏమన్నా స్లో అయినట్టు ఏమన్నా కనిపిస్తా ఉందా? అంటే మొదట విడత మంత్రులు చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క చిన్న ఆటంకం జరిగినా, లేకపోతే ప్రభుత్వం మీద చిన్న మచ్చ వచ్చినా కానీ వెంటనే ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డ పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు మంత్రులు అయితే చాలా స్లో అయిన పరిస్థితి కనపడతా ఉంది. ఒక్క ప్రతిపక్షానికి సంబంధించి ఎవరు ఏం మాట్లాడినా తిరిగి ఆ స్థాయిలో దూకుడుగా కౌంటర్ వేసే పరిస్థితి ఇప్పుడు మంత్రుల్లో కనపడట్లేదు. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మంత్రుల్లో కనిపించట్లేదు అంటే సరే, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, అలాగే మీకు ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ నమస్కారం. కనిపించట్లేదు అని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి? ముఖ్యమంత్రికి అనిపించింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ముసురు కమ్ముకున్నాయి మొత్తం రాష్ట్రంలో. ప్రజల్లో ఎక్కడ చూసినా సరే అదే చర్చ జరుగుతూ ఉంది. ఒక పక్కన ముఖ్యమంత్రి చేసే అవినీతి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇప్పుడు లిక్కరు, జే బ్రాండ్ లిక్కరు రాష్ట్రంలో అమ్ముడుపోతూ ఉంది. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది కల్తీ ముద్యం అని చెప్పేసి కూడా, దాంట్లో విష పదార్థాలు, విష రసాయనికాలు ఉన్నాయని చెప్పి కూడా ఒక ల్యాబ్ రిపోర్ట్లో బయటపడింది. అలాగే ఇసుక ఒకళ్ళే ఒక కంపెనీకి ఇచ్చేసి దోచుకుంటూ ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు తరలిపోతూ ఉంది. సంపూర్ణ మద్యపాన నిషేధం గాలికి వదిలేశారు. ఇక అలా రోడ్లు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఏ పరిశ్రమ రావట్లేదు. నిరుద్యోగులకు భృతి తీసేశారు, నిరుద్యోగ భృతి. ఉద్యోగ కల్పన లేదు. ఉద్యోగ క్యాలెండర్ జనవరి అన్నాడు, ఎన్ని జనవరులు దాటుతున్నా సరే ఉద్యోగ క్యాలెండర్ రావట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజల మీద బాధుడే బాధుడు కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోయినాయి.
రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు రేట్లు పెరిగిపోయినాయి, అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు 3 సార్లు పెంచాడు, కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ప్రజల జీవనం అతలాకుతలం అయిపోయింది. ఇది మంత్రులకు తెలుస్తా ఉంది, వాళ్ళకి లోపల ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే మంత్రులు ఏం మాట్లాడతారు? తమ ప్రభుత్వ వైఫల్యాలు కుప్పలు కుప్పలుగా ఉంటే ఏం మాట్లాడతారు? ఏదో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టడానికి పరిమితం అవుతున్నారు. ఇది చేశాం, ఇది బాగుంది అని చెప్పుకోవడానికి ప్రభుత్వం దగ్గర లేదు కదా. సెంటు పట్ట అని ఆర్భాటం ప్రకటించారు, 30 లక్షల మందికి ఇస్తున్నామన్నారు, కొత్త ఊళ్ళే కడుతున్నామన్నారు, ఒక్క అడుగు ముందుకెళ్ళలేదు. ప్రజలు నివాసయోగ్యం కానిటువంటి ఏరియాల్లో ఊర్లకి 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో చెరువుల్లో కొండల్లో శ్మశానాల్లో ఇచ్చారు. ఆ ఇచ్చే 180,000తో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ప్రజలు చేతులు ఎత్తేసారు. ప్రభుత్వం కట్టే పరిస్థితి లేదు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అది బూమ్ ర్యాంగ్ అయిపోయి ఫెయిల్యూర్ అయిపోయింది. టిట్కో ఇళ్ళు కట్టిన ఇళ్ళు ఇవ్వడు, కంప్లీట్ చేయవలసినటువంటి ఇళ్ళు కంప్లీట్ చేయడు, మనం చూస్తూ ఉన్నాం. అది కాకుండా అవినీతి ఎక్కడ పడితే అక్కడ అవినీతి, పోలీసుల దౌర్జన్యం, వైసీపీ కార్యకర్తలు ప్రతి ఊర్లో రోజు మీరు చూడండి వార్తలు, ప్రతి ఊళ్ళో ఇతర ఆస్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేయటం, స్థలాలు కబ్జా చేయడానికి ప్రయత్నం చేయటం, ప్రతి ఉద్యోగస్తుల్ని బెదిరించటము, ఆ పోలీసుల్ని కొట్టటము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం నిత్యం. దాంతో అరాచకం ప్రబలిపోయి మంత్రులు ఏం చెప్తారండి? ఏదో ఆయన తృప్తి కోసం ఏదో మాట్లాడతారు. కొంతమంది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం గురించి, వాళ్ళ భార్య గురించి మాట్లాడారు, కొంతమంది వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడతారు. ప్రభుత్వం ఈ ఫలానా ఘనకార్యం చేసిందని ఉంటే వాళ్ళు మాట్లాడటానికి కూడా ఏదైనా మనస్థైర్యం వస్తుంది. ఇప్పుడు ఆ సిపిఎస్ తెలిసి కూడా చేయలేమని తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కసరత్తు అంతా గమనించి కూడా వారం రోజుల్లో చేస్తామని చెప్పి మోసం చేశారు. 27% ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇస్తామని 24% ఇచ్చారు. ఏ వర్గము సంతృప్తికరంగా లేదు. మైనార్టీలకు సంబంధించిన దులహన పథకం ఎత్తేశారు, ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు ఎత్తేశారు, ఎస్సీ సప్లాను నిధుల్ని కూడా గోలుమాల్ చేశారు. చివరికి సర్పంచులు మాకు రావాల్సిన డబ్బులు లాగేసుకుంటున్నారు, గ్రామాల్లో ఏం పనులు చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్లే భిక్షాటన చేశారు. ఒక సర్పంచ్ అయితే బండి పెట్టుకొని చెత్త కలెక్ట్ చేసుకుంటున్నాడు, ఏమీ పని లేకుండా గ్రామంలో. ఎందుకంటే ఆ చెత్త కలెక్ట్ చేసే వాళ్ళకి జీతాలు ఉంటారు, పంచాయతీ దగ్గర డబ్బులు లేవు. ఈ సర్పంచ్ చేస్తున్నాడు, ఇవాళ పేపర్లోనే వచ్చినట్టుంది బండి పెట్టుకొని. పరిస్థితి చాలా దారుణంగా ఈ ఉన్నటువంటి పరిస్థితిలో మంత్రులు ఏం మాట్లాడతారండి? ఆయన బెదిరిస్తాడు మంత్రుల్ని, తీసేస్తా నేను, తీసేసి వచ్చిన వాళ్ళు మాట్లాడాలిగా. ఇప్పుడు ఆ కొడాలి నాని పొద్దున్న లేస్తే రాత్రి దాకా చంద్రబాబు గారి వ్యక్తిగత జీవితం మీద, చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా లోకేష్ గారిని తిట్టడం తప్పితే ఆయన ఏం మాట్లాడి, ఆయన శాఖ గురించి ఎప్పుడైనా ఏదైనా వివరణాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఎప్పుడైనా ఇచ్చాడా? అలాగే పేర్ని నాని అంతే. అలాగే అనిల్ కుమార్ ఆయన శాసనమండలిలోనే జిప్పు తీసి చూపించాడు. కాబట్టి ఈ మంత్రుల పరిస్థితి ఈ రకంగా ఉండి మళ్ళీ మంత్రివర్గం తీసి మళ్ళీ కొత్త వాళ్ళు లేచిన వాళ్ళు ఏం చేయలేరు. ఆయన ఒకటే చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఆయన సంతోషిస్తాడు. ఆ జోగి రమేష్ 200 మంది జనాన్ని తీసుకుని చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేశాడని సంతోషించి ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు. ఇప్పుడు న్యూడ్ వీడియో ఓపెన్గా వచ్చింది గోరంట్ల మాధవ్ది, దాని మీద చర్యలు లేవు, పైగా దాన్ని సమర్థిస్తూ మాట్లాడిస్తా ఉంది. అదే రవి గారు, ఇక్కడ గోరంట్ల మాధవ్ గారికి సంబంధించి అది కేవలం కావాలని చేశారు, ట్రాప్ చేశారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. నేనేమంటానంటే అది ఆ వీడియో గోరంట్ల మాధవ్దా కాదా అని చెప్పేది ఎవరు? ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు చెప్పాలా? ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించకుండా మీరు అది ఒరిజినల్ దొరికితేనే పంపిస్తాము, దీన్ని పంపించము అని చెప్పి చెప్పడం అంటే తప్పించుకోవటమే కదా. ఇప్పుడు అది రాష్ట్రపతి దాకా వెళ్ళింది, రాష్ట్రపతి గారు ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది దాని మీద వివరణ చేయండి అని. ఇప్పుడు
ఆ తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టే పనిలో ఆయన కంప్లైంట్ చేశాడంట, కేసు పెడతారంట. పెట్టుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఆయన ఆయన న్యూడు వీడియో ఒక అమ్మాయితో మాట్లాడాడు, దాన్ని షూట్ చేశారు ఎవరో, షూట్ చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. నువ్వే చెప్పావు కదా, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, దానికి దాన్ని ఆ వీడియో కూడా పంపించాను పోలీసులు కానీ, ఆయన చెప్పాడు. హోమ్ మినిస్టర్ ఏం చెప్పింది? మేము ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించామంది. ఫకీరప్ప ఉంటాడు, మేము పంపించలేదు, మేము ఒరిజినల్ అయితే పంపిస్తాను, అది ఫేక్ అంటాడు. మీ పార్టీ తరపు నుంచి కొంతమంది మహిళా నాయకులు కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు కదా సార్? ఇప్పుడు అది ఫేక్ అని ఎవరు చెప్పాలండి? కన్సెంట్ అథారిటీ చెప్పాలా? ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆ రోజున ఏమన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, దాన్ని అది నిజమా కాదా అని తేల్చడానికి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము, అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటా ఉన్నాడు. మరి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి మీరు ఎందుకు పంపించరు? ఒరిజినల్ ఎందుకు డూప్లికేట్ పంపించండి. ఇప్పుడు ఏదైతే పబ్లిక్ డొమైన్ లో ఉందో దాన్ని పంపిస్తే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని మేము చేయలేము, దీన్ని మీది నిర్ధారించలేమని వాళ్ళు చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు కదిలే వీడియోని మార్ఫింగ్ చేయడం అనేది సాధ్యం కాదని చెప్పి నిపుణులే చెప్పారు. మూమెంట్ ఉన్నటువంటి వీడియోని ఎక్కడ కూడా మార్ఫింగ్ చేయలేరు. ఫిక్స్డ్ ఫోటోని అయితే మార్ఫింగ్ చేయగలరు, తప్పితే దాన్ని కూడా ల్యాబొరేటరీలో ఖచ్చితంగా కనుక్కోగలం, దీన్ని కూడా కనుక్కోగలం. మీరు ముందు అసలు పంపిస్తే కదా, మెడ్రాస్కి అయినా పంపించండి, బెంగళూరు అయినా పంపించండి, హైదరాబాద్ అయినా పంపించండి, ఢిల్లీ అయినా పంపించండి, ఎక్కడికి పంపించరు మీరు? మీరే చెప్తారు అది మార్ఫింగ్ అంటారు ఫేక్ అంటారు. ఇక ఎదురు దాడి చేయడం తప్పితే ఇంకా మంత్రులు ఏం మాట్లాడతారండి? ఒక మంత్రి ఆ గంట అంటాడు, ఇంకో మంత్రి అరగంట అంటాడు. ఇవన్నీ కూడా ఒక ఎంపీయే మొత్తం న్యూడ్ చూపిస్తాడు. ఇవన్నీ కూడా మంత్రులు చెప్పాలా? మంత్రులు మాట్లాడాలా? ఇప్పుడు ఢిల్లీలో మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయని చెప్పి లీకులు వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి మాట్లాడారు. నా భార్య మీద మాట్లాడతారని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. మరి చంద్రబాబు నాయుడు గారి భార్య మీద అసెంబ్లీ సాక్షిగానే అసెంబ్లీలోనే మాట్లాడితే ముఖ్యమంత్రి ఖండించలేదు కదా. ఈ సభలో లేని వాళ్ళు, పైగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడటం తప్పని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఖండించుంటే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి. సభలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల పేర్లు అయితే ఎక్కడ తీసుకురాలేదు కదా, ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళ పేర్లు సభలో అయితే తీసుకురాలేదు కదా. సభలోనే తెచ్చారు. సభలోనే చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే గుమ్మిగూడి వంశీ ఇంకా 5-6 మంది ఎమ్మెల్యేలు గుమ్మిగూడి మాట్లాడుతుంటేనే ఆయన అక్కడ హత్య అయ్యాడు. అలా మాట్లాడుతుంటే స్పీకర్ కూడా అన్నాడు ఏమని, అలాంటి మాట్లాడొద్దని చెప్పేసి స్పీకర్ కూడా వారించాడు. ఆయన స్వయంగా విన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో వాళ్ళు చెప్తుంటే విని, ఆ తర్వాత అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. కాబట్టి సభ అంతా కూడా గౌరవ సభ కాకుండా కౌరవ సభలా మాట్లాడే అయిపోయిందని చెప్పేసి నేను సభను బహిష్కరిస్తున్నాను, తిరిగి ముఖ్యమంత్రిగా అయితేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సమర్థం చేసి బయటకు వెళ్ళాడు. తర్వాత ఎన్నికల వరకు ముఖ్యమంత్రి చెప్పాడు కదా రవి గారు, ఇక్కడ చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి శపథం చేసి వెళ్ళారు కదా, అవును ఖచ్చితంగా మళ్ళీ అప్పుడే అడుగు పెడతారు, ఈ లోపు రారంటారా? ఈ 2 సంవత్సరాల్లో జరిగేటువంటి అసెంబ్లీ రానని చెప్పారుగా. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ అవగాహన లేక మేము సిపిఎస్ చెప్పాము, మాకు ఇలా జరుగుతుందని తెలియదని చెప్పి అబద్ధాలు ఆడుతా ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 615,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడన్నారు. 15 రూపాయలు అవినీతి ప్రూవ్ చేయలేకపోయారు. పోలవరంలో అవినీతి జరిగిందన్నాడు, దాంట్లో ప్రూవ్ చేయలేకపోయాడు. పోలవరం నేను వస్తే కట్టేస్తా అన్నాడు, ఇప్పుడు చేతులు ఎత్తేశాడు. అమరావతి కట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు, నేను చేస్తానని చెప్పేసి అన్నాడు. ఈయన వచ్చేసి అమరావతిని చంపేశాడు. అనేక అంశాలు ఉన్నాయి ప్రజల్లో ఇవాళ. వాటన్నింటినీ కూడా మనం ఒకసారి మర్చిపోయి ఏదో భ్రమలో పడిపోయి, ఒక ఛాన్స్ అనేటువంటి భ్రమలో పడిపోయి, రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి ఏదో చెప్తున్నాడు, అన్నీ చేస్తానంటున్నాడు అని చెప్పి వేశారు ఓట్లు. అది కాదు అని చెప్పి ప్రూవ్ అయిపోయి ఇప్పుడు తప్పు తెలుసుకొని తిరిగి చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మెజార్టీతో ఈ రాష్ట్రంలో గెలవబోతా ఉన్నాడు.
ముఖ్యమంత్రి గారే శాసనసభలో అడుగు పెడతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. బ్రహ్మనాయుడు గారు, రఫీ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సాంబశివరావు గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు గారు నమస్తే సార్. నమస్తే అండి మీకు ప్యానల్.